శివం బ్యాదర్సి గురుభ్యానమ. ఇవాళ ఒక విశేషమైన స్థితిగతి గురించి మాట్లాడాలని అనుకుంటున్నాము. లక్ అంటే ఏంటి? భాగ్యము, అదృష్టము ఎలాగుంటుంది? అదృష్టం అన్నది మనకు నిజ జీవితంలో కూడా అలాంటి కనెక్ట్ అవ్వాలని అనుకుంటారు. ఎవరు ఎంత కష్టపడినా ఓ లక్ వస్తే బాగుంటుంది అనుకుంటాం. లక్ అనేసరికి మీ లగ్నం నుండి 9వ భావం అంటాం. 9వ భావం మీద పడిన దృష్టి వలన కానీ, 9వ భావంలో ఉన్న గ్రహం కానీ, 9వ భావంలోకి వచ్చిన గ్రహం, ట్రాన్సిట్లో వచ్చిన గ్రహం బట్టి ఆ వ్యక్తి యొక్క లైఫ్లోని పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీ రెండు తయారైపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మిథున లగ్నం నుండి 9వ భావంలోకి ఒక శుక్రుడు వచ్చాడు, లేదా ఒక బుధుడు వచ్చాడు, దట్ గివ్స్ ఎ పాజిటివ్ ఎనర్జీ. సో అలాగేంటంటే, ఒక గురు దృష్టి పడింది, గురుడు వచ్చాడు అక్కడ 9th హౌస్లోకి వచ్చి కూర్చున్నాడు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ప్రయత్నం అవుతుందన్నమాట. అలాగా కుజుడు వస్తే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందన్నమాట. సో ఈ 9వ భావం యొక్క పరిస్థితిని బట్టి మనిషి జీవితంలో లక్ ఫేవరింగ్ అనేది కనబడుతుందన్నమాట. హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఏంటంటే, హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంటారు. కారణం ఏంటంటే, హార్డ్ వర్క్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. కష్టపడడం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది. రిక్షా తోలేవాడు కష్టపడతాడు, ఆటో నడిపేవాడు కష్టపడతాడు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టిన వాడు కూడా కష్టపడతాడు. సాయంకాలం కల్లా వీళ్ళందరూ 1000, 1500, 2000 ఖర్చు బాగా మిగుల్చుకుంటారు. అలాగే ఫిలిం హీరో కూడా కష్టపడతాడు, గంటకి 10 లక్షలు తీసుకుని. ఫిలింలో ఆర్టిస్టులు, కమెడియన్ ఆర్టిస్టులు ఉంటారు, గంటకి 1 లక్ష రూపాయలు తీసుకుంటూ కనబడతారు. అంటే పాపులర్ అయిన తర్వాత, అంటే గంటకి ఇక్కడ 1 లక్ష వస్తే రోజంతా కష్టపడితే 10,000, 15,000 వచ్చేవి కొన్ని కష్టాలు ఉంటాయి. ఈ గంటకి 1 లక్ష రూపాయలు వచ్చే స్థితికి నేను ఎలాగేలేడు అంటే, ఏదో ఒక లక్ ఫేవర్ అయితే ఆయన అవుతుంది. అంటే ఆయనకి పర్మనెంట్గా ఒక లక్ ఫేవర్ అవుతుంది. అలా ఉన్నవాడు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే, 6 నెలలు, 8 నెలలు పని లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇవన్నీ నిజ జీవితంలో జరుగుతున్నాయి. అంటే ఏంటంటే, వీటన్నిటికీ మెయిన్ థింగ్ అంటే 9th హౌస్ అదే చాలా ఇంపార్టెంట్ ఫీల్ చేస్తుంది మనిషి జీవితంలో. ఈ 9th హౌస్లో పుట్టినప్పుడు ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, అలాగే ట్రాన్సిట్లో ఎటువంటి గ్రహాలు వస్తున్నాయి, ఏ టైంలో వస్తున్నాయి, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఫీల్ చేస్తుంది. సో 9th హౌస్ బాగుంటేనే లక్ ఫేవర్ అవుతుంది, 10th హౌస్ బాగుంటేనే మంచి ఉద్యోగం వస్తుంది, 8th హౌస్ బాగుంటే ఆరోగ్యం ఉంటుంది, 7th బాగుంటే గుడ్ పార్ట్నర్షిప్ వస్తాడు, లైఫ్ పార్ట్నర్షిప్స్ అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటున్నప్పుడు. ఈ లక్ అనేది టోటల్గా మనిషిని మార్చేస్తుంది. 9th హౌస్ 9th హౌస్ బాగుంటే చదువు బాగుంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 9th హౌస్ బాగుంటే తండ్రి గారికి ఆరోగ్యం, తండ్రి యొక్క స్థితిగతులు బాగుంటాయి, తండ్రి ద్వారా రావాల్సినవన్నీ వస్తాయి, అలాగే లక్ ఫేవర్ కూడా జరుగుతుంది. లక్ అంటే ఏమిటి? లక్ అంటే సింపుల్గా మీకు అర్థమైన భాష చెప్పాలంటే, వాడు ఎవడో క్రికెట్ ఆడుతూ ఆడుతూ సెంచరీ కొట్టగానే 1 లక్ష రూపాయలు జీతం ఇస్తుంది, కానీ స్పాన్సర్ చేసేవాళ్ళు 1 కోటి రూపాయలు ఇస్తారు. ప్యాంటు షర్టు క్యాప్ దగ్గర నుండి అన్ని స్పాన్సర్ చేసి చేస్తారు. అంటే ఈ 100 కొట్టగానే స్పాన్సర్ చేసేది ఎలాగైతే ప్రైవేట్ పార్టీస్ వచ్చాయో అది లక్. 100 కొట్టగానే 1 లక్ష రూపాయలు ఇచ్చేది మామూలుగా వచ్చేది, అది జీతగాళ్ళకి ఇచ్చినట్టుగా ఇస్తారు. ఈ ఆటలోనే ఎంతోమంది ఇస్తారు కదా, అలాగే ఇస్తారు. సో ఈ 1 లక్ష కంటే ఈ ఎక్స్ట్రా వచ్చింది లక్ అంటామంట. ఈ లక్ బాగుండలేదా అని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే, మన 9th హౌస్ మీ లగ్నం నుండి 9వ ఇంటికి అధిపతి ఎవరు, వాడు ఎక్కడున్నాడు, దాన్ని ఎలాగ మనం కరెక్షన్ చేసుకోవాలి, దానికి ఎటువంటి బలోపేతం చేస్తే మనకు లక్ ఫేవర్ అవుతుంది, ఇవన్నీ అస్ట్రాలజీగా మీరు తెలుసుకోవడం ప్రయత్నించాలి. అలా చేసినప్పుడు అంటే డౌన్ ద ఎర్త్, అంటే పరిస్థితి బాగాలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇది తెలుసుకుని దాన్ని బట్టి రెమెడీస్, మంత్రం ద్వారా కానీ, యజ్ఞం ద్వారా కానీ, హోమం ద్వారా కానీ, లేదంటే మనం ఉన్నట్టుగా రత్నాల ద్వారా కానీ దాన్ని కరెక్షన్ చేసుకుని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే, డెఫినెట్లీ ఆ లక్ ఫేవరింగ్ అయ్యేదానికి అనుకూలంగా మీ యొక్క జీవితం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటంటే, లక్తో పాటు హార్డ్ వర్క్ రెండు కలిసినప్పుడు అంటే మహారాజయోగం పుట్టుకొస్తుంది. ప్రతి ఒక్కరు జాతకంలోని 9వ భావం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చాలామంది అంటే, నా పరిస్థితి బాగాలేదండి, అసలు ఏం ముట్టుకున్నా నాకు ఏదో అయిపోతుంది అంటాడు. ఏం ముట్టుకుంటున్నా ఏదైపోతుందో 9వ భావంలో ఏదో తేడా వచ్చి ఉంటుంది, ఏది మొదలుపెట్టా ఏ పని అవ్వట్లేదు అంటాడు. అంటే 10వ ఇల్లు గురించి మాట్లాడతాం, ఏది మొదలుపెట్టినా పని అవ్వట్లేదు, ఏ ఉద్యోగ ప్రయత్నం చేసినా అది రావట్లేదు అని చెప్పుకుంటా. ఉద్యోగం అంటే 10వ ఇల్లు, ఎందుకు రావట్లేదు, దానికంటే ముందు 9వ ఇల్లు ఎలా ఉందో చూసుకోవాలి. లక్ చేసేది, లక్ ఫేవరింగ్ ఉందా, హార్డ్ వర్క్ ఉందా. సో లక్ దాని దగ్గర మనం కానీ కరెక్షన్ చేస్తే 10వ ఇల్లు ప్రమాణం సెట్ అయిపోతుంది. ఇవి చిన్న చిన్న టిప్స్ అయ్యి, కానీ దీన్ని కరెక్షన్ చేసుకోవడం వలన ఒక పర్టికులర్ ప్లేస్లోని పిల్లలు ఉద్యోగం రాక, సరైన చదువుకు సంబంధించిన యూనివర్సిటీస్ రాక చదువుకోవడానికి, అంటే సీట్ రాక, అలాగే నీట్ రాస్తారు, పీజీ రాస్తుంటారు, ఆ సీటుకి కావాల్సిన పోర్ట్ఫోలియో రాక, మళ్ళీ ప్రిపరేషన్ అవ్వడం, ఇవన్నీ ప్రిపరేషన్ కంటే మీ 9th హౌస్ కానీ కరెక్షన్ చేసుకోగలిగితే మీరు అనుకుని సాధించడానికి అవకాశం ఉంటుంది.
నేను అస్ట్రాలజికల్గా చెప్తున్నానండి, ఎందుకంటే మన వెనకాల మన తాతల ముత్తాతలు సంపాదించిన ఉండొచ్చేమో కానీ అస్ట్రాలజికల్ నీకంటూ లక్ ఉంటే తాతల ముత్తాలు సంపాదించి కూడా మీరు అనుభవిస్తారు. లేకపోతే మీ నాన్నగారు రాగానే ఆస్తింత పోతుంది, మీ వరకు రాదు అది. మీరు అనుభవించాలనుకున్నప్పుడు మీ నాన్నగారు అప్పులతో వస్తాడు, అది వచ్చి మీ ఆస్తి అంతా అప్పులు కూడా పోతుంది. ఒకవేళ మీరు మారినా కూడా అనుభవించాలంటే ఆ ఆస్తి నమ్ముకోలేరు, అందరూ ఉండలేరు, ఆస్తిని ఏం చేయాలో తెలియదు, అది ఎందుకు ఉపయోగపడదు, బ్యాంకులో కూడా లోన్లు ఇవ్వరు, అలాగే కొన్ని ఎకరాలు అలా ఉండిపోతాయి. మీరు అనుభవించకుండా ప్రతిరోజు కష్టకాలంగా ఉంటుంది. అవి ఉన్నాయి కదా ధైర్యంతో బతుకుతుంటాం, కానీ ఏనాడు నమ్మలేరు, చేయలేరు, ఏమి చేయరు, ఉద్యోగం ఉండదు, ఎంత అంటే ఊరు అంతకి కోటీశ్వరులు లేకుండా ఉంటే ఓ 50 ఎకరాలు ఉన్నాయంటే కానీ ఏ ఎకరం కూడా వాడు కూడా పనికిరాదు. ఇవన్నీ ఏంటంటే మీకు దగ్గరలో ఉన్నట్టు ఉంటాయి కానీ మీకు కనెక్ట్ అవ్వదు. ఇవన్నీ ద రీజన్ ఇస్ 9th హౌస్ బాడీ అయినప్పుడు అది జరుగుతుంది. సో ఈ నాన్ దోస్ని కరెక్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఈ వీడియో చేసిన తర్వాత మమ్మల్ని కానీ కాంటాక్ట్ చేయగలిగితే దాన్ని ఎలా కరెక్షన్ చేయాలి, ఎలా లక్ ఫేవరింగ్ చేయాలని విషయం మీరు దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించిన మంత్రం కానీ సంబంధించిన హోమం కానీ సంబంధించిన రత్నం కానీ మీకు కూడా ప్రయత్నం చేస్తాం. దాని ద్వారా మీరు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన సాజాగూడ హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.